Hello, this is Lakshmi Kambambati. Welcome to Vidya Bharati Champions. Manam, andre ela unnaru? Bagunnaru anukuntunnam. Sare, manam last video lo em cheppukunnamo sandhula gurinchi cheppukunnam. Emem cheppukunnam okkasari recollect chesukunnataithe sandhulu rendu padamula kalayika sandhi. Modati padanni purva padam antaru, rendava padanni parapadam antaru. First, savarna dirgha sandhi sutramu manam cheppukunnam. Daniki sambandhinchinavanni प्रीवियस वीडियो चूस्ते अर्थम होती आ प्रीवियस वीडियो लिंक वीडियो की डिस्क्रिप्शन लो पड़ता है चूँ नेक्स्ट मनम गुणसंधि गुरिंचि तेलुसुकुंदाम गुणसंधि अंटे गुणसंधि चूद्दाम असलु फस्ट गुणसंधि अंटे एंटो तेलियाली कदा रेंडु संधि अंटे एं चेप्पुकुन्नाम मनम रेंडु पदमुल कलयिक संधि अंटे रेंडु पदमुल कलयिक ఇప్పుడు ఇక్కడ చూడండి సంధి ఫస్ట్ ఫస్ట్ పదం ఏంటి ఇక్కడ పర తర్వాత ఉపకారము పర ప్లస్ ఉపకారము పర రాల ఉన్న అచ్చు ఏంటి చూడండి అ రాల ఉన్న అచ్చు అ ఉపకారము ఉ ఉ ఫస్ట్ అచ్చు ఏంటి ఉ అకారానికి ఏం పరమైంది ఉకారం పరమార పరమైంది అకారానికి ఉకారం పరమైంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది పర ప్లస్ ఉపకారము పరోపకారము పర ప్లస్ ఉపకారము పరోపకారము పరో రా దగ్గరే కదా సంధి జరిగేది రో ఏమొచ్చింది ఓ అనేది వచ్చింది నెక్స్ట్ తర్వాత వేరే పదం చూడండి ఇక్కడ రాజా ప్లస్ ఇంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు జ ఫస్ట్ పదం ఏంటి ఇక్కడ రాజా రాజాలో ఉన్న చివరి అచ్చు ఏమిటి జాలో ఉన్న అచ్చు ఏమిటి ఆ ఇంద్రుడు ఇం ఈ జ ప్లస్ ఆ ప్లస్ ఈ ఏ ఇక్కడ ఆకారానికి ఏం పరమైంది ఇది చూడాలి ఈ దేవా ప్లస్ ఋషి వాలో నాచ్చు ఆ రూలో నాచ్చు అరు ఆకి అరు పరమై అర్ ఏమొచ్చింది అర్ ఆ ర్ అర్ అనేది వచ్చింది ఆ ప్లస్ అరు అర్ ఇప్పుడు ఒకసారి గమనిస్తే మళ్ళా మనం ఇక్కడ ఫస్ట్ నుంచి వీటిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అనే చూస్తే అకారం ఇక్కడ ఆనే ఉంది రాలో ఏముంది అకారమే ఉన్నది రాలో ఆ జాలో ఆ వాలో ఆ అంటే పూర్వ పదంలో ఉన్న ఆ చివరి అచ్చులు అన్నిట్లోనూ ఆనే వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇటు పర పదంలో ఏమొచ్చింది ఫస్ట్ ఊ వచ్చింది ఏమొచ్చింది ఉ తర్వాత ఈ పదంలో ఏం కలిసింది ఈ తర్వాత ఈ పదంలో అరు ఇప్పుడు అకారానికి ఏం పరమయ్యాయి ఈ ఉ అరు పరమయ్యాయి పరమైతే ఇక్కడ ఏమొచ్చింది తేడా చూడండి అకారానికి ఈ పరమైతే ఏ వచ్చింది ఏమొచ్చింది ఏ అకారానికి ఉ పరమైతే ఓ అకారానికి అరూపరమైతే అర్ అర్ అనేది వచ్చింది ఓకేనా ఇక్కడ ఫస్ట్ అండ్ మూడిట్లో ఉన్నది అకారమే మూడిట్లో ఉన్నది ఏంటి అకారమే ఆ కి ఏమేం పరమయ్యాయి ఈ ఊ అరులు పరమైనప్పుడు క్రమముగా అంటే ఇన్ ఆర్డర్ అని అర్థం అంటే ఒక ఆర్డర్లో అని ఆర్డర్లో వచ్చినట్టు అనమాట ఆర్డర్లో వస్తే ఏం చేయాలి ఆర్డర్లో ఏమేమి వచ్చాయి ఈ ఊ అరువులు పరమైనప్పుడు ఆకి ఈ పరమైతే ఏ వచ్చిందా లేదా ఆకి ఈ పరమైతే ఏనే వచ్చింది నెక్స్ట్ ఆకి ఊ పరమైతే ఓ ఆకి ఊ పరమైతే ఓ ఆకి అరూపరమైతే ఆర్ ఏకాదేశముగా వచ్చును ఓకేనా క్లియర్ అయిందా ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మైండ్ కాన్సెప్ట్ ఎక్కాలి, వేరే వేరే ఇస్తారు. వీటికి ఈసారి ప్రతి పదాన్ని మీరు విడగొట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే కదా, ముందే చెప్పినట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఆల్ క్లాసెస్ గెట్ పీజీ వరకు, డిగ్రీ వరకు. పీజీ కాదులేండి కానీ డిగ్రీ వరకు, సిక్స్త్ నుంచి మొదలై డిగ్రీ వాళ్ళ వరకు ఇది చాలా యూస్ఫుల్ మ్యాటర్. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనేది తేడా ఏమీ లేదు. ఏ క్లాస్ వాళ్ళైనా ఇదే సూత్రం, ఎవరైనా ఇదే సూత్రం చెప్తారు. ఓకే, క్లియర్ అయిందా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ఈ రోజు కాన్సెప్ట్? మనం గుణసంధి ఏం చెప్పాము, గుణసంధి. ఈ గుణసంధిలో గుణసంధిలో ఏమైంది, అకారానికి ఈ ఊ అరులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లు ఏకాదేశముగా వచ్చును. సింపుల్ కాన్సెప్ట్, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏఓఆర్లను గుణములు అందురు. ఏమంటారు? గుణములు అంటారు. ఓకే చిల్డ్రన్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటా గుణసంధి కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో ఏణాదేశ సంధి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఇంకా అంత మంచి వీడియోలు మీకేం కావాలి అనేది మాకు తెలిస్తే ఆ వీడియోలు మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ పెడితే దాన్ని బట్టి మేము వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.